పనిష్మెంట్ లో ఇది మిరపకాయ తినాలి. హలో పెట్ట నా కొడక ఇది సో గైస్ ఈ వీడియో సెకండ్ ఛానల్ ఉంది, ఒక ఛాలెంజ్ చేసినాం, ఫుల్ కామెడీ అయితే వచ్చింది వీడియో. ఒక్కసారి డిస్క్రిప్షన్లో లింక్ ఉండదు, వెళ్ళి చెక్ చేయండి నా కోసం. థ్యాంక్ యూ. వంద మందిని మేనేజ్ చేస్తున్నాను, ఇది చూపులతోనే చంపేస్తుంది. సో గాయస్ ఇప్పుడు నేను అలర్ట్ మోషన్ అయితే వచ్చేసాను అనమాట. సో ప్రొజెక్ట్లోకి వెళ్తా, బీట్ మరల్లోకి వెళ్తా. ఓకే, సో ఇక డైలాగ్ అయితే వస్తుంది, అది కూడా మీకు వీడియోనే ఉంటుంది, మీకు ఎడిట్ చేసిన అవసరం కూడా లేదు. నేను కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను, డైరెక్ట్గా వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో మనకు ఇక్కడ మీ లోగో పెట్టుకోండి, ఇక్కడ ఒక 5 సెకండ్స్ ఉంది కదా, అక్కడ వరకు మీ లోగో పెట్టుకున్న తర్వాత సో ఇక్కడ వీడియో పెట్టుకోండి. ప్లస్ పైన క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియోలో వెళ్ళండి, వేవ్ వాల్లో వెళ్ళండి, ఇక్కడ వాల్లో వెళ్ళండి. సో ఇక్కడ వీడియో అయితే ఉంటుంది, సో దీన్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంచుకోండి, లైట్ గ్రే. సో గ్రీన్ బ్లాక్ పెట్టినా ఏం సెట్ అవ్వదు. సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, దానిపైన పెట్టేసుకుంటే మీకు సెట్ అయిపోతుంది గైస్. ఓకే, సో నెక్స్ట్ బీట్ మార్ పైన క్లిక్ చేసి వీడియో లేయర్ పైన క్లిక్ చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. సింపుల్గా మనకు సెట్ అయిపోతుంది, ఏం ఎడిటింగ్ అవసరం లేదు, లిరిక్స్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోతుంది. సెట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేయాలి, చాలామంది ఫోటో సెలెక్ట్ చేయడానికి వస్తలేదు. సో ఇప్పుడు ప్లస్ పైన క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియో వెళ్ళండి, వేవాలో వెళ్ళండి. ఆల్లో వెళ్ళిన తర్వాత మీ ఫోల్డర్స్ ఉంటాయి, ఈ ఫోల్డర్స్లో మీ ఫోల్డర్ ఏదో చూస్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నాకు వాట్సాప్ డాక్యుమెంట్స్లో ఫోటోస్ ఉంటాయి, సో ఇక్కడ ఉన్నాయి కదా, సో ఇవి అనమాట. సో ఇక్కడ నుంచి నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, సెలెక్ట్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ బిట్ మార్క్ పైన క్లిక్ చేసి ఎక్స్ట్రా పట్ కట్ చేస్తాను. సో మళ్ళీ ప్లస్ పైన క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియోలు వెళ్తా. సో ఇక్కడ నాకు ఆల్రెడీ వచ్చేసాయి అనమాట ఫోటోస్. సో ఓకే, సో ఇట్లా ఒక్కొక్క ఫోటోస్ అయితే క్లిక్ చేస్తా. ఓకే, ఒక్కొక్క ఫోటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటా ఇట్లా. సో ప్లస్ పైన క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియోలు వెళ్ళండి, వేవాల్లో వెళ్ళిన తర్వాత సో ఇట్లా ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే బిట్ కట్ చేసుకోండి ఎక్స్ట్రా పార్ట్. ఓకే, సో ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. సో మీకు ఏమైనా యాటిట్యూడ్ డైలాగ్స్ ఉంటే మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను వాటి మీద నేను వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో ఎక్కువ యాటిట్యూడ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. సో యాటిట్యూడ్ వీడియోస్ డైలాగ్స్ ఏమైనా ఉంటే నాకు ఇన్స్టాలో ఆ వీడియో లింక్ పంపండి, నేను డౌన్లోడ్ చేసి చేస్తాను వీడియో. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్ని ఫొటోస్ని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కలుస్తాను. సో గైస్ అన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో మీరు ఏం చేశారంటే ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసేయండి, స్టార్టింగ్ వచ్చేసిన తర్వాత ఒక్కొక్క ఫోటో ఫుల్ స్క్రీన్ చేసుకోవాలి గైస్. ఓకే, సో ఫస్ట్ ఫోటో పైన క్లిక్ చేసి పైన 3 డాట్స్ ఉంటాయి రైట్ సైడ్లో, దానిపైన క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అనే ఆప్షన్ ఉంటుంది, ఫిల్ కంపోజిషన్ ఏరియా, దానిపైన క్లిక్ చేసుకోండి. ఆటోమేటిక్గా ఫోటో అనేది ఫుల్ స్క్రీన్ వచ్చేస్తుంది. కరెక్ట్గా లేకపోతే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లో వెళ్ళండి, కింద బాటంలో లెఫ్ట్ సైడ్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ పైన పెట్టుకొని కరెక్ట్గా ఇట్లా సెట్ చేసుకోండి. ఇక్కడ ప్యాడ్ ఉంటుంది, ప్యాడ్లో మీరు ఫింగర్ పెట్టుకొని సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను సెట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన క్లిక్ చేసి 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ చేసుకోండి. ఓకే, సో మళ్ళీ ఫోటో పైన క్లిక్ చేసి 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ చేసుకోండి. మళ్ళీ ఫోటో పైన క్లిక్ చేసి 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ చేసుకోండి. సో ఇట్లానే అన్ని ఫోటోస్ని ఫిల్ స్క్రీన్ చేసుకోవాలి. సెట్ అవ్వకపోతే మీరు మొన్న ట్రాన్స్ఫర్లో వెళ్ళి కరెక్ట్గా ఫోటోని సెట్ చేసుకోండి. ఓకే, సో నేను మొత్తం వీడియో ఫోటోస్ అన్ని ఫుల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ కలుస్తాను. సో గైస్ అన్ని ఫొటోస్ని అయితే ఫుల్ స్క్రీన్ చేసుకున్నా, చేసుకున్న తర్వాత సింపుల్గా బ్యాక్ వచ్చేసేయండి. మీరు బ్యాక్ వచ్చేసిన తర్వాత షేక్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, షేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. సో ఈ ఫస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది, ఈ ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ వస్తుంది, ఆ కాపీ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకోండి, కాపీ అయిపోతుంది. సో ఈ కాపీ అయిపోతుంది. సో దాని తర్వాత బీట్ మార్క్కి వెళ్ళండి, బీట్ మార్క్లో వెళ్ళిన తర్వాత సో ఫస్ట్ ఫోటో ఏదైతే ఉంటుందో ఈ ఫస్ట్ ఫోటో, ఈ ఫస్ట్ ఫోటోకి పేస్ట్ చేసుకోవాలి. ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ పైన క్లిక్ చేసి పేస్ట్. ఓకే, సో ఫోటోకి ఎఫెక్ట్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. సెట్ అయిపోయిన తర్వాత సింపుల్ ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. షేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఎఫెక్ట్ ఉంటుంది గైస్ ఇది. ఓకే, సో ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్లు వచ్చేసేయండి. వచ్చిన తర్వాత సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఈ ఎఫెక్ట్ ఉంది కదా సెకండ్ ఫోటో, ఆ ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ పైన క్లిక్ చేసి పేస్ట్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ 2 ఫోటోస్ వదిలేసి మళ్ళీ ఒక ఫోటో పైన క్లిక్ చేసుకోవాలి పేస్ట్.
ఓకే మళ్ళీ టూ ఫొటోస్ వదిలేసి మళ్ళీ ఒక ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకోవాలి పేస్ట్ ఓకే సో మళ్ళీ టూ ఫోటోస్ వదిలేసి ఇట్లా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట పేస్ట్ చేసుకున్న తర్వాత టూ ఫోటోస్ వదిలేసిన తర్వాత మళ్ళీ వేరే ఫోటో పైన క్లిక్ చేసుకోవాలి ఈ పెద్ద డ్యూరేషన్ ఫోటో ఉంటుంది డ్యూరేషన్ కొంచెం స్పేస్ ఉంచుది అక్కడ చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలంటే సింపుల్గా సో ఇక్కడ ఉంది కదా సో ఇది సో 20 సెకండ్స్ లాస్ట్ ఫొటోస్ 20 సెకండ్స్ తర్వాత అక్కడ నుంచి చేసుకోవచ్చు అక్కడ నుంచి వేరే చిన్న డ్యూరేషన్ ఫొటోస్ ఉంటాయి సో ఇక్కడ వరకు చేసుకోవాలి సింపుల్గా బ్యాక్ వచ్చేసేయండి బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళి థర్డ్ ఫోటో ఇప్పుడు సో ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి థర్డ్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ ఓకే కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ బీట్ మార్క్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇప్పుడు టూ ఫొటోస్ ఏదైతే వదిలేస్తామో ఆ టూ ఫొటోస్కి ఎఫెక్ట్స్ అనేది పేస్ట్ చేసుకోవాలి సింపుల్గా ఓకే సో ఇదన్నమాట ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి థర్డ్స్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఓకే సో ఎక్కడైతే టూ ఫొటోస్కి ఎఫెక్ట్స్ అనేది పేస్ట్ చేయలేదో సో ఆ టూ ఫొటోస్కి కూడా ఎఫెక్ట్ అనేది పేస్ట్ అయితే చేయాలన్నమాట సింపుల్ ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకుంటా సో ఇది కూడా అంతే 20 సెకండ్స్ లోపలే చేసుకోవాలి 20 సెకండ్స్ తర్వాత ఏం లేదు సో సింపుల్గా బ్యాక్ వచ్చేసండి బ్యాక్ వచ్చేసిన తర్వాత సో మళ్ళీ షేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి షేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత లాస్ట్ ఎఫెక్ట్ ఇది సో ఫుడ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి థర్డ్స్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ సింపుల్గా మళ్ళీ బ్యాక్ వచ్చేసండి మళ్ళీ బీట్ మార్క్లోకి వెళ్ళండి సో 20 సెకండ్స్ తర్వాత ఇక్కడ చిన్న డ్యూరేషన్ ఫోటోస్ ఉంటాయి 20 సెకండ్స్ తర్వాత ఇక్కడ సో ఈ చిన్న డ్యూరేషన్ ఫోటోస్ అన్నింటినీ ఫొటోస్కి పేస్ట్ అయితే చేసుకోవాలి పేస్ట్ ఓకే సో ఇంకా పేస్ట్ చేసుకోవాలి ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి థర్డ్స్ పైన క్లిక్ చేసి పేస్ట్ సో ఇలా పేస్ట్ అయితే చేసుకోవాలి జూమ్ చేసుకోండి కొంచెం ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ అన్ని ఫొటోస్కి ఒకటే ఎఫెక్ట్ పేస్ట్ చేసుకోవాలి సో చేసుకున్న తర్వాత మీ లోగో ఏమైనా ఉంటే ఇక్కడ స్టార్టింగ్ పెట్టేసుకోండి అండ్ మధ్యలో మీ లోగో పెట్టుకోవాలనుకో పెట్టుకోవచ్చు దాని తర్వాత యారో సింబల్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి ఎక్స్పర్ట్ పైన క్లిక్ చేసి వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అవుతుంది సో ఇది గైస్ ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్ట్.